కుల వృత్తులను ప్రోత్సహించడమే ముఖ్య ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం రోజున జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో కుమ్మరులకు కుండలు చేసే యంత్రాలను ఆమె చేతుల మీదుగా పంపిణీ చేశారు. అన్ని వర్గాల సంక్షేమమే ముఖ్య ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో 8 మంది కుమ్మరి వృత్తికారులకు కుండల తయారీ యంత్రాలను జడ్పీ చైర్పర్సన్ చేతుల మీదుగా అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు నుండి అన్ని కులాలతో పాటు కుల వృత్తులకు ప్రోత్సహిస్తూ వారికి పెద్దపీట వేస్తుంది అని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల అభ్యున్నతి ముఖ్య ధ్యేయంగా వారి ఆర్థిక స్వావలంబన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తమకే దక్కుతుంది అని తెలిపారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి మోహన్ రెడ్డి, శాలివాహన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశం, పలువురు నేతలు, లబ్ధిదారులు హాజరయ్యారు.